ఎవ్రీవన్, నా పేరు సుధాకర్ భోగన్. మీరు చూస్తున్నారు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈరోజు మనం నేర్చుకుంటూ సి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చా అది ఏనా, ఈరోజు మనం చూద్దాం. చాలామందికి కొన్ని డౌట్స్. నేర్చుకుంటే అంటే ఓన్లీ సి ప్లస్ మాత్రమే నేర్చుకోవచ్చేమో, సి లాంగ్వేజ్ అందులో వర్క్ అవ్వదేమో, చాలా చిన్న డౌట్ అనేది. ఆ డౌట్ నేను ఈరోజు క్లారిఫై చేస్తాను. సో యాక్చువల్లీ సి ప్లస్ అనేది సి లాంగ్వేజ్ నుండి ఎక్స్టెండ్ అయ్యింది. సో కాబట్టి నేటివ్ సి ప్లస్లో సి లాంగ్వేజ్ 100% నేర్చుకోవచ్చు. సో సి కానీ సి ప్లస్ కానీ నేర్చుకోవడానికి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వాటిని మనం ఐడియాస్ ఉంటాం, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎందుకు ఉన్నాయి. అందులో బెస్ట్ మనం నేటివ్ సి ప్లస్ ప్లస్. సో నేటివ్ సి ప్లస్లో సి లాంగ్వేజ్ అండ్ సి ప్లస్ ప్లస్ రెండో నేర్చుకోవచ్చు. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఈరోజు నేను చూపిస్తాను. సో ముందుగా ఇక్కడ డెస్క్టాప్ అయిన దేవ్స్ ప్లస్ అనేది మీద ఐకాన్ పేన్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ డబుల్ క్లిక్ చేయమని ఆ ఐడి ఓపెన్ అవుతుంది. సో ఇది మన మెయిన్ ఐడి, దేవ్స్ ప్లస్ యొక్క మెయిన్ ఐడి. సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఫైల్ ఎడిటింగ్ లాంటివి. సో ఇక్కడ వచ్చేసి ఇవి షార్ట్ కట్స్ అన్నట్టు. సో మీరు ఒక ప్రోగ్రామ్ రాయాలన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ సెలెక్ట్ చేసుకోవాలి. సో న్యూలో ఇక్కడ సోర్స్ ఫైల్, ప్రాజెక్ట్ అనేవి ఉంటాయి. సో ప్రాజెక్ట్ అనేది ఫైల్ తీసుకున్నాను, ఫస్ట్ సోర్స్ ఫైల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సోర్స్ ఫైల్ అనగానే ఇలా ఒక టెక్స్ట్ ఎడిటర్ ఒకటి అవుతుంది, ఇక్కడ మన ప్రోగ్రామ్ని టైప్ చేయాలి. సో ఇక్కడ మీరు పైన చూసినట్టయితే ఇవి షార్ట్ కట్. సో ఇది న్యూ ఫైల్ ఓపెన్ చేసుకోవడానికి, అట్లాగే ఓపెన్ చేసుకోవడానికి, అట్లాగే మీరు ఓరిజినల్ ప్రోగ్రామ్ రాయడం, ఇంకా సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, అట్లాగే ఇక్కడ కంపైల్ చేసుకోవడానికి ఆ షార్ట్ కట్ కీలు ఉన్నాయి. ఇది రన్ చేయడానికి, అట్లాగే ఇది ఎఫ్టెన్ అండి, ఎఫ్టెన్ అన్న మనం రన్ చేయొచ్చు. ఇది కంపైల్ అండ్ రన్ రెండు ఎట్ టైంలో జరుగుతుంది. సో ఈ ఐడి చాలా ఈజీగా ఉంటుంది సి అండ్ సి ప్లస్ ప్లస్ నేర్చుకోవడానికి. మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఇప్పుడు చూపిస్తాను. చిన్న ప్రోగ్రామ్ నేను టైప్ చేద్దాం, హ్యాష్ ఇంట్లో అలాగే ఎడాడించి అవసరం లేదు, అయినా మీరు రాసుకుంటే బాగుంది. హ్యాష్ ఇంట్లో డాట్ నెక్స్ట్ ఏంటి ప్రొవైడ్ మీ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్స్. సో ఇందులో ప్రింట్ ఒక చిన్న మెసేజ్ పెడతాను, హాయ్ హౌ ఆర్ యు. ఓకే, సో బ్రాకెట్ క్లోజ్. సో ఇక్కడ మనము సీట్ రెడ్ సిహెచ్ కానీ సిఆర్ఆర్ఎస్సిఆర్ ఇలాంటివి రాయాల్సి వస్తుంది లేదు. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫైల్లోకి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ సేవ్ చేయండి. ఫస్ట్ సేవ్ అయ్యా సార్, సేవ్ ఏదైనా క్లిక్ చేయండి. సేవ్ అనగానే మీరు మీకు లొకేషన్ అడుగుతాము, లొకేషన్లో మీరు వెళ్తా ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఇక్కడ డెస్క్టాప్ అని సేవ్ చేస్తున్నాను, మీరు కావాలంటే ఎక్కడైనా ఫోటోలో సేవ్ చేస్తాను. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సేవ్ యాజ్ టైప్ ఉందా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది బై డిఫాల్ట్గా సి ప్లస్ ద్వారా కోరుతుంది. సో దీన్ని మనము ఇక్కడ సి లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తాం. అంటే మనం మార్చేది సీ లెక్క సీ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది సీ మార్చేది సేవ్. సో ప్రోగ్రామ్ ఆల్రెడీ డెస్క్టాప్ అయిన సేవ్ అయింది, సార్ చెక్ చేయండి ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది కంపైల్ చేసుకోవాలి. సో కంపైల్ చేయాలంటే మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ అనే మీద దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ కంపైల్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదా దీనికి షార్ట్ కట్ వచ్చేసి F9 ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ ఉంటుంది. సో మీరు ఇలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ షార్ట్ కట్ బటన్, షార్ట్ కట్ బటన్ ఇక్కడ ఉంటుంది నేను క్లిక్ చేయండి. సో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనం ఇక్కడ ఎడిట్ చేసి చూసారా ఎంత బాగుంటుంది టెక్స్ట్ ఎడిటర్ ఐడి. సో ఇక్కడ జియో ఎర్రర్స్. సో తర్వాత ఏం చేస్తాం, కంప్రలేషన్ అయిపోయింది, తర్వాత రన్ చేయాలి. రన్ చేయాలన్నా మళ్ళీ మనం 2 డేస్లో రన్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ మేనల్కి వెళ్ళి ఇక్కడ రన్ ఆప్షన్ లేదంటే షార్ట్ కట్ క్లిక్ చేయండి F10, లేదంటే ఇక్కడ రైట్ డైరెక్ట్గా ఇక్కడ ఒక షార్ట్ కట్ మెయిన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇదే మనకు అవుతుంది, దీన్ని మనం కన్సోల్ అంటే ఇక్కడ కన్సోల్ మనకు అవుతుంది చేస్తుంది హాయ్ అవ్వాలి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ జస్ట్ సో ఇది మీ ఏ ప్రోగ్రామ్ అయినా సరే సి లాంగ్వేజ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ మనం ఇక్కడ ట్రై చేసుకోవచ్చు.
సో దేస్ ప్లేస్లో చాలా ఈజీగా ఉంటుంది. సో లర్నర్స్కి, వేరే ఫ్రెషర్స్కి, ఎవరైతే సిఈసి ప్లేస్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి దేస్ ప్లేస్ అనేది చాలా ఈజీ వే. సో అట్లాగే కొన్ని యూనివర్సిటీస్ కూడా, డిగ్రీ కాలేజెస్ కానీ, మీడియా కాలేజెస్ కానీ, కొన్ని కాలేజ్ యూనివర్సిటీస్ కూడా ఈ దేస్ ప్లేస్ని రిఫర్ చేస్తామని నేర్చుకోవడానికి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.